చేసేసుకున్నాము, ఇంకా గుడికైతే వెళ్ళాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర మై నేమల. ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి బ్యూటిఫుల్ బ్లాగ్ తోటి మేము ముందుకు వచ్చేసాను. అదే అండి మా పాప బర్త్డే బ్లాగ్. సో బర్త్డే బ్లాగ్ అనగానే చాలామందికి చాలా ఎక్సైట్మెంట్, అలానే నాకు కూడా. నా కూతురు బర్త్డే బ్లాగ్ అంటే చాలా ఎక్సైట్మెంట్, మీ అందరికీ చెప్పాను కదా, చాలా అంటే చాలా ఇష్టం అనమాట. దాని బర్త్డే కోసం నేను చాలా వరకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. సో దాని బర్త్డే అనేది ఈరోజు వచ్చేసింది. సో బర్త్డే కదా అని చెప్పేసి మార్నింగే మనకు చాలా వర్క్స్ ఉంటాయి అని చెప్పేసి ముందుగానే నేనేం చేశానంటే, ముందు రోజు నైట్ చాక్లెట్స్ ఏంటి, బిస్కెట్స్ ఏంటి, స్కూల్కి పెట్టుకోవాల్సిన ఐటమ్స్ ఏంటి అన్నిటిని సపరేట్ చేసి పెట్టేపించాను. అంతేకాకుండా అలానే బట్టలు కూడా తీసి పెట్టేసుకున్నాను. బట్టలతో పాటు పౌడరు, లోషన్స్, క్రీమ్స్, ఆయిల్స్ వీటన్నిటిని కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. అలానే దానికి తలకు యూజ్ చేసే క్లిప్స్ వీటన్నిటిని పక్కకు తీసి పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ దువ్వంతో సహా పక్కన పెట్టేశాను. ఇక అన్ని ఐటమ్స్ ఇలా పక్కన పెట్టేసిన తర్వాత మనకు మార్నింగే లేయంగానే ఫాస్ట్గా రెడీ కావడానికి ఉంటుంది అని చెప్పేసి నేను ఈ పని అయితే చేసేసాను. సో మొత్తాన్ని దీని వరకు ఏ అయితే కావాలో ఐటమ్స్ మొత్తాన్ని దీని రోస్లో పెట్టేసి నేను కంప్లీట్గా ఇలా మూత అయితే పెట్టేసుకున్నాను. ఇంకా దీని వరకు ఇది కంప్లీట్గా రెడీ కావచ్చు, అటు ఇటు తిరిగే పని లేకుండా ఉంటుంది. లేకపోతే రబ్బర్ బ్యాండ్కు తిరుగుతుంది, క్లిప్కు తిరుగుతుంది, చైన్కు తిరుగుతుంది, అన్నిటికీ తిరుగుతుంది, కానీ ఏది పెట్టుకోవాలో కూడా తెలియకుండా అన్నీ మర్చిపోతుంది. సో అంత హడావిడి లేకుండా ఉండటం కోసం ముందు రోజు నైటే అన్నిటినీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. అంతేకాకుండా దాని బట్టలు ఒకటే పెడితే సరిపోతుందా, ఇంట్లో వాళ్ళందరి బట్టలు కూడా పెట్టాలి కదా, అందుకే ఇంట్లో మా బాబు బట్టలు, మా వారి బట్టలు, నా బట్టలు అన్నిటినీ పెట్టాను. ఆల్మోస్ట్ ఇన్నర్తో సహా పెట్టానండి, ఎందుకంటే మళ్ళీ ఆ ఇన్నర్స్ కోసం కూడా టైం వేస్ట్, ఒక 1 మినిట్ టైం వేస్ట్ అయిపోయినా కానీ టైం వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మార్నింగ్ ఇంత హడావిలు లేకుండా ఉండటం కోసం ముందుగానే అన్నిటినీ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత బర్త్డే కదా కొంచెం సున్నిపిండితోటి స్నానం చేపిద్దామని చూస్తే సున్నిపిండి కొంచెం పాడైపోయినట్లుగా అనిపించి ఇంకా నేనే ఇన్స్టెంట్గా సున్నిపిండిని అయితే తయారు చేసుకుంటున్నాను. దీనికోసం ప్రత్యేకంగా ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేకుండా 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, అలానే 2 టేబుల్ స్పూన్స్ బియ్యము, వీటన్నిటినీ వేసేసి మంచిగా ఒక 2 or 3 టైమ్స్ వాష్ చేసుకునేసి ఆ తర్వాత వాటర్ పోసేసి ఇలా అయితే పెట్టుకోవాలి. ఇవి మనకు కంప్లీట్గా నానిపోవటం కోసం దీని మీద మూత పెట్టేసుకునేసి దీన్ని ఓవర్ నైట్ ఇలానే ఉంచుకుందాము. మీకు ఓవర్ నైట్ టైం లేకపోతే మర్చిపోయినా కానీ అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు అండి, 1 అవర్ ముందైనా పెట్టుకోవచ్చు. అంటే మనం బ్రష్ వేసి బాత్రూమ్ కింద వెళ్ళేసి కొంచెం టీ పాలు అవి తాగేలోకి కూడా మనకు సున్నిపిండి అనేది తయారైపోతుంది. ఇన్స్టెంట్గా ఉండే సున్నిపిండి ఈ విధంగా అయితే తయారైపోయింది. ఇంకా మార్నింగ్ ఇంకే మసాజ్ చేద్దాము పాపకు ఆయిల్తోటి. ఎవ్రీడే మసాజ్ చేయాలంటే కుదరదు, పాప స్కూల్కి వెళ్ళిపోతుంది, దాని హడావిడి అది ఉంటుంది కాబట్టి ఇక ఆయిల్ కూడా సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఇక మార్నింగే లేచాను, లేచేలోకి ఇవి మనం నానబెట్టుకున్న పప్పులు మొత్తం ఈ విధంగా అయితే నానిపోయేసి ఉన్నాయి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకునేసి ఇదే వాటర్ తోటి నేను ఇలానే పేస్ట్ చేసుకుంటాను. ఈ వాటర్ మొత్తం వంపేసి మీరు పచ్చిపాలు యాడ్ చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది, ఫేస్ కూడా ఎక్స్ట్రాగా స్మూత్నెస్ అనేది వస్తుంది. సో నేను ఇంకా పచ్చిపాలు నాకు ఇంత ఉదయాన్నే రావు, అంటే మార్నింగ్ 6 o'clockకే నాకు పచ్చిపాలు అనేది రాదు, కొంచెం 7 అలా అవుతుంది. 7 అంటే పిల్లలకు పాలు తాగటానికి అవుతుంది. ఇది నేను స్నానం చేయించాలి అనగానే నాకు పచ్చిపాలు అప్పటికప్పుడు లేవని చెప్పేసి ఇక నేను ఇన్స్టెంట్గా ఇలానే ఇదే వాటర్ తోటి వీటిని మళ్ళీ స్ట్రెయిన్ ఏం చేయకుండా ఇదే వాటర్ను యాడ్ చేసేసి చిన్న మిక్సీ జార్లోటి మంచిగా పేస్ట్ లాగా పట్టేసుకున్నాను. మార్నింగ్ పొద్దుపొద్దున్నే లేచాను కదా, పొద్దుపొద్దున్నే లేచి ఈ వర్క్ కనుక చేసేసి దీనికి ఆయిల్ పట్టిస్తే ఆయిల్ అనేది బాగా మంచిగా పట్టుతుంది హనీకి. అంతేకాకుండా ఈ సున్నిపిండిని పట్టేసి మనం పక్కన పెట్టేస్తే స్నానానికి వెళ్ళేటప్పుడు ఈ సున్నిపిండిని పట్టుకునేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మార్నింగే లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్లోకి అయితే వచ్చేసి ఈ పిండిని అయితే పట్టేశాను. ఈ పిండిని పట్టేసిన తర్వాత ఇంకా నా వర్క్స్ అనేది నేను స్టార్ట్ చేశాను అనుకోండి. సో ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. మనం బియ్యం వేసాం కాబట్టి కొంచెం లైట్గా బర్క్గా ఉంటుంది. మనం స్నానం చేసేటప్పుడు చాలా మంచి గ్లో అనేది వస్తుంది, అంతేకాకుండా సాఫ్ట్గా కూడా ఉంటుంది. సో ఇక నేను స్నానం అని చేసేసి ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకునేసి పూజ అంత చేసేసుకున్నాను. పూజ అయిన తర్వాత చూపిస్తాను, ఎందుకంటే బోరింగ్గా అనిపించకూడదు మీకు ఎప్పుడు కూడా నా వ్లాగ్. సో ఇక నేనైతే గుడికి అయితే వెళ్ళిపోతున్నాను. గుడి అనగానే మాకు చాలా వరకు మోస్ట్ ఆఫ్ దెన్ గుర్తొచ్చేది కర్మన్గా టెంపుల్. కర్మన్గా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను. కర్మన్గా టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ మంచిగా దర్శనం అంది అయ్యిందండి. శనివారం కదా, చాలా మంచి దర్శనం అనేది అయ్యింది. దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకింటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత మా బాబు స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి, అలానే మా పాప స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి. పాప వచ్చేసి అదే డ్రెస్ తోటి వెళ్ళిపోయింది.
ఇక వీడి డ్రెస్ ఇవన్నీ సపరేట్ చేసి పెట్టేశాను కాబట్టి ముందుగానే ఇక నాకు హడావిడి లేకుండా అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతాడు. ఇక సాక్స్లు అవన్నీ నేను వేసేసాను, ఇక షూలు అవన్నీ వేసేసుకొనేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నుంచి నా పూజ వ్లాగ్ని కూడా చూపిద్దాం మీకు, జస్ట్ లైక్ నేను ఎలా పూజ చేసుకున్నాను అని చెప్పేసి పూజ వ్లాగ్ని అయితే చూపిస్తున్నాను. అంతేకాకుండా దేవునికి కొంచెం నైవేద్యం చేపెట్టాలి, అంతేకాకుండా పాపకు కూడా కొంచెం నైవేద్యం లాగా స్వీట్ అన్న తినిపించాలి అని చెప్పేసి ఇలా గులాబ్ జాములు అయితే ప్రిపేర్ చేశాను. యాక్చువల్గా పిండి బాగా లూజ్గా కలపటం తోటి ఇక నాకు ఏమైందంటే వేడివేడిగా ఉన్నప్పుడు వేయటం తోటి ఇవి కొంచెం స్మాష్ అయిపోయాయి. బట్ ఎనీవేస్ టేస్ట్ చాలా బాగున్నాయి, సాఫ్ట్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోయే గులాబ్ జాములాగా ఉన్నాయి. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనే ఓన్గా డెకరేషన్ అయితే చేస్తున్నాను. ఇకటన్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను, నాకు 443 రూపీస్ అయితే పడ్డది. అన్న పెళ్ళప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాము డెకరేషన్ కర్టన్స్ తీసుకోవాలని, బట్ అస్సలు కుదరలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు చాలా వరకు బర్త్డేస్కి వీటన్నిటికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇక డెకరేషన్కు కర్టన్ అయితే తీసుకునేసి ఈ విధంగా అయితే డెకరేషన్ చేశాను. ఏదో పిల్లలకు నచ్చినట్టు కాకుండా నాకు తోచినట్టుగా డెకరేషన్ అయితే చేశాను. అసలు ఇవి స్టిక్కే కాలేదు, బట్ అలా ఇలా చేసి స్టిక్ చేశాను. ఇక బర్త్డే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. బర్త్డే వ్లాగ్ను కంటిన్యూ చేసేసేయండి. ఇంకా వీడియో నచ్చితే పక్కాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలానే వెయిట్ కూడా చేయండి. ఈమె ఎవరే కొత్తగా అనుకుంటున్నారా, ఈమె మా అమ్మమ్మ అండి. సో ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు, వస్తే ఉండు ఉండు బర్త్డే చూసుకునేసి వెళ్ళిపోదు అని చెప్పేసి ఇక చూపించాను. ఫస్ట్ టైం మా అమ్మమ్మని చూపిస్తున్నా. చక్కబెట్టింది.
నువ్వు ఇంకా